నేను చూస్తుంది అందుకోసం మనకు అది ఉంటుంది కదా. సో దాని వల్ల నేను అనుకున్నాను సార్ వచ్చేది సాటర్డే, సో అందరూ రెడీ అవ్వాలి, చాలా పనులు ఉంటాయి, సో అప్పుడు స్పెషల్ ఫుడ్ ఇస్తారు అని నా ఇది. బట్ ఈ సాటర్డే చూడాలి మనం. ఎట్లా పెట్టుకున్నా కట్ అయ్యేది అయితే ఒక దాంట్లో కాంప్రమైజ్ అవ్వు, ఎందుకంటే పొట్టలోకి వెళ్ళిన తర్వాత అంత రక్తపాతం జరగదు, కట్ ఊరుకోదు నా సీట్. బేసిక్లీ ఇందులో కూడా జింజర్, అందులో కూడా జింజర్ అంటే వేస్టే. ఒక దాంట్లో కాంప్రమైజ్ అయిపో, ఏం కాదు. అది నేను దాచిపెట్టా ఏదో పెడదామని జింజర్ వచ్చే వరకు నువ్వు అల్లంటి లేదు. నిన్నే మానేసాం, నిన్ననే మానేసాం. టీ కూడా ఎంత పచ్చిపోయింది, అందుకే పచ్చిపోయినా అలవాట్లు. మళ్ళీ ఇట్లా వచ్చిన ఇంతసేపు మధ్యలో వచ్చిన కూర్చో. ఇంకా కటింగ్ ఇవ్వా. ముందు హ్యాపీ డేస్ ఎక్కువ అయిపోయేసరికి ట్రాఫిక్ జామ్లు అయిపోతున్నాయని అప్పట్లో 95 లో 96 లో. దాంట్లో హరీష్ గారికి నేను సలహాలు ఇస్తుంటాను అనమాట. ఎలా ప్రేమ లవ్ ఉంటుంది ఆసిఫ్ కూడా సూపర్ అని నచ్చింది. వాళ్ళ ఇద్దరు ఆడవాళ్ళ మధ్య గొడవలు కానీ ఒక జబ్బలు పడింది గుర్తుందా నీకు? లాగేంటి ఇంకా ఉంటాయి బడి పంపులు. ఏముంటాయి మా దగ్గర ఇవ్వడానికి? కొట్టు మిషన్, ఒక జబ్బలు పడింది క్యాన్లు లడ్డూలు, క్యాన్లు సార పూసే ఏదో ఉంటాయి. ఆ తర్వాత కుట్టు మిషన్, ఓ జబల్ బనీను, రెండు లోచెడ్డీలు, ఒక కలింపిడి కట్ట, రెండు అగ్గిపెట్లు. కానీ ఒక కలింపిడి కట్టకి రెండు అగ్గిపెట్లు పడతాయి విషయం. కలింపిడి కట్ట 50 ఉంటాయి కదా, అగ్గిపెట్లు 30 ఉంటాయి పనులు. 30 అంటే అందుకని రెండు అగ్గిపెట్లు. రెండు అగ్గిపెట్లు ఎక్స్ప్రెషన్ బాగుంటుంది కదా, భలే ఉంటుంది అక్కడ. నాకు నాకు ఇప్పటికీ నేను బయట మన పేరు చెప్పకూడదు కాబట్టి మన ప్రోగ్రామ్ లో నేను ఫాలో అయ్యే ఒక రూల్ ఉంటుంది. ఎప్పుడు ఎప్పుడైనా బ్రెయిన్ బాగాలేదు, నా దగ్గర లేదు, కాన్సెప్ట్ లేదు, ఉన్నది కానీ దాన్ని విలేదు చేయాలి అనుకో, జబ్బుల దగ్గర పంపులోచి ఒక తీసుకుంటా. అది ఎన్నిసార్లు రొటీన్ అయినా సరే ఏం తెలుసా, ఎవరున్నారు పారు నిన్ను నీకు ఈ లోకం అన్యాయం చేసిందని నీకు నేనున్నాను, నీకు తాళి కడతాను, తాళి కడతాను చూసుకోవడానికి నేనున్నాను. వెళ్దాం పద పద. అరే ఇప్పుడు ఇక్కడ జరిగింది సీరియస్, నేనున్నాను నేను మోడీకి కానీ పదే పెళ్లి చేసిన సెంటిమెంట్ ని కామెడీని సమానంగా పండించగలిగిన ఒక మహా డైరెక్టర్, ఒక మహానటుడు కలిపి చేసిన సీన్ ఒకటి ఏంటి తెలుసా, ఆ ఒకటి అడకు. ఆ ఒకటి అడకులో డైలాగ్స్ ఆయనే రాయల్ ప్రసాద్ గారు వాళ్ళ అమ్మ నిర్మలమ్మ గారిని రావు గోపాలరావు గారి క్యారెక్టర్ తిట్టి సింగిల్ టేక్ ఆ రోజు షూట్ లేదంట నాకు రాయల్ ప్రసాద్ గారు చెప్పింది చెప్తాను. యాక్చువల్గా ఆ రోజు షూట్ లేదు, ఈవినింగ్ 4:30 ప్యాకప్ అయిపోవాలి, కాకపోతే అప్పుడు వచ్చి అన్నారంట ఇంకొక సీన్ ఉంది చేద్దామా అని. సరే ఓకే చేద్దామంటే ఇది సీన్ అని చూపించారంట. ఇప్పుడు ఈ బాటిల్ పెట్టుకోవాలి, ఈయనకి ఈయన క్యాలిక్యులేషన్స్ ఉంటుందిగా, ఓకే ఒక 5-6 టేకులు లెక్క చూసుకున్నా 9కి మనం రిక్వెస్ట్ చేశాం కాబట్టి 9కి బ్యాకప్ చెప్పేసుకుని వెళ్ళిపోదాం. ఈయన ఏం చేశాడంటే రాయన్ ప్రసాద్ గారు కెమెరా ఆన్ చేసుకోండి అన్నట్టు, కెమెరా మీరు రెడీ అయితే నేను రెడీ అన్నట్టు. రెడీ సార్ అని లైట్ డల్ అవుతుంది నాకు తర్వాత ఆగిరాగిరాగి లైట్ డల్ అయింది, బాటిల్ పెట్టుకుని పరి
యాక్చువల్గా రాఘగోపాలరావు గారి ఇంటి వైర్ కట్ చేసుకుని ఈనాడు మళ్ళీ రివర్స్ లో కట్ చేసుకోవాలి. ఈయన అన్నట్టు టెక్నికల్లీ కట్ చేయొచ్చు. సింగిల్ షాట్, సింగిల్ షాట్ మీరు ఇటు పెట్టుకుంటే మీకు రాఘగోపాలరావు గారు రావడం కనబడుతుంది. నేను ఇటు వస్తాను కదా, నేను ఆగిపోతే అప్పుడు మీరు కట్ చేయండి అంటే అంత పెద్ద కెమెరాని ఫిల్మ్ పెట్టుకొని అప్పుడు పెట్టుకొని రెడీ డిజిటల్ కాదు అదే ఫిల్మ్. ఆ సీన్ ఏంటంటే వీళ్ళమ్మని ఇక్కడ చెప్పి వస్తారండి. ఏమన్నా వస్తే కోపం వచ్చేసి వాళ్ళ అమ్మని ఏం తిరుగుతాం.